అమ్మా మళ్ళీ వచ్చాను తల్లి. ఈ అద్భుత మాత నీలో మహిమలు ఎన్నో ఉన్నాయి, మహిమలు ఎన్నో ఉన్నాయి, లీలలు ఎన్నాయి. ఈ అద్భుత అతి సుందర విశ్వము నీవే సృజించావులే, నీవే సృష్టికి మూలము, నీవే పాలన చేసేవి, నీవే సృష్టికి మూలము, నీవే పాలన చేసేవి. పరివర్తనము చేసే చక్రముపై నీదే అధికారము, పరివర్తనము చేసే చక్రముపై నీదే అధికారము. పరివర్తన కలగాలి అంటే ఇక్కడ గాయత్రి మంత్రం చెయ్యండి అంటే ఒక్కడు కూడా చెయ్యట్లేదు. ఎందుకు ఎత్తలేదు అంటే భయం. పూర్వ జన్మలో చేసిన కర్మలు కోనంత సేపు మాతో పాటు శృతి కలిసేటప్పుడు చేస్తే రోగాలు తగ్గుతాయి పిల్లలు. మేము చేయలేమండి, మేము కష్టమే. దీంతో పాటు ఏం చేయాలి తర్వాత? ఇంట్లో వాళ్ళకి సేవ అయినా కానీ, లేదా బయట వాళ్ళకి సేవ అయినా కానీ, లేదంటే ఒక గంట రోజులో అలా చేయడం ఎంత డబ్బులు చేస్తామేంటి, కష్టం కదా, ఎలా బతుకుతాము అని. కానీ ఆ 10 రూపాయలు వల్లే మనం దాచుకుంటున్నామని, 1 రూపాయలే తర్వాతకి మనకి 1000. 110 రూపాయలు తీసి ఇల్లులన్నీ కూడా ఈ రోజున స్వర్గంలాగా ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు? ఆ ఇల్లులన్నీ కూడా స్వర్గములంగా ఉన్నాయి అన్నమాట. ఈ మంత్రం చెయ్యకూడదు అని ఎవరైనా చెప్పినా నా దగ్గరికి తీసుకురండి, నేను చెప్తాను. మంచి గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైనా ఒక మహాత్ముని కలిసినా, ఒక పూజకి వెళ్ళినా, ఒక మంచి తోడికి గుడి ఇక్కడ వస్తున్నారు ప్రతి సంవత్సరం వచ్చి పాల్గొన్న వాళ్ళు ఎందుకు గాయత్రి మంత్రం చేయలేకపోతున్నారు? మేము మా ఇంటిని స్వర్గంగా మార్చుకుంటాము. మా పిల్లలు ఏమీ ఉండదు, సున్నా. దాని నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఇంట్లో గాయత్రి మంత్ర ఉచ్చారణ జరగాలి. ఆ మంత్ర ఉచ్చారణ వల్ల పిల్లలు ఏదైతే ఆకర్షించుకోవాలో దానికి ఆకర్షింపబడతారు. అందుకని గాయత్రి మంత్రోచ్చారణ చెయ్యండి అని. తీసుకోండి.
హరిద్వార్ లో గాయత్రి పీఠం స్థాపించినట్టు ఆయన అన్న సమాన కార్యక్రమాల నిమిత్తం భక్తులు వెళ్ళాలందించే భక్తులను ఆలయంలోనే ఉన్న Hello.
సాయి శ్రీ సాయి జయ జయ సాయి అన్నదాన సాయిగా పేరొందిన మన రాజానగరంలోని షిరిడి సాయిబాబా ఆలయం వద్ద కార్తీక మాసంలో ఒక గురువారం గాయత్రి హోమాలు నిర్వహించి కార్తీక అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమం ఈ గురువారం బాబావారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులెల్లరూ విశేషంగా తరలి వచ్చారు. రాజానగరంతో పాటు పరిసర మండలాల నుంచి కూడా భక్తులు తరలిరావటం చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. బాబావారు మహిమాన్విత గల వ్యక్తి. ఆయన సన్నిధిలో ఏమి మీరు మనస్ఫూర్తిగా నమ్మి కోరుకుంటే అది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ నమ్మకంతోనే రాజానగరం వచ్చి బాబావారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్తీక అన్న సమారాధన కార్యక్రమాన్ని గాయత్రి హోమాన్ని దిగ్విజయం చేసిన భక్తులకు మా ఆలయం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి అధికారులు అనధికారులు ప్రముఖులు రాజకీయ ప్రముఖులు పుర ప్రముఖులు ఎంతోమంది తరలి రావడమే కాకుండా వారికి తోచిన విరాళాలను అందించి మేము ఆశించిన విధంగా కంటే అద్వితీయంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేరు పేరున దిగ్విజయంగా నిర్వహించేందుకు భక్తులెల్లరూ ఇదే తోడ్పాటుని అందిస్తూ మా కమిటీకి సహకారం అందిస్తారని కోరి ప్రార్థిస్తూ వారందరికీ బాబావారి కరుణా కటాక్ష కృప అందించాలని కోరుకుంటున్నాం. జయ సాయిరాం.